హలో గాయస్ డిప్లొమాలో మైనింగ్ చేసి బీటెక్ టీఎస్ఈసెట్తో మైనింగ్లో జాయిన్ అనుకునే వాళ్ళ కోసం కొన్ని ట్వంటీ ట్వంటీ తెలంగాణ మైనింగ్ కాలేజెస్ చెప్తాను వినండి నేను చెప్తున్న ఈసెట్ మైనింగ్ కాలేజెస్లో కౌన్సిలింగ్ సీట్స్ మ్యాక్సిమం త్రీ టు సిక్స్ ఉంటాయి అంతే నేను చెప్పిన మైనింగ్ కాలేజే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయో లేదో తెలియదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఎండ్ కాలేజ్ నేమ్స్ తెలుసుకున్నాక డిస్క్రిప్షన్లో తెలంగాణ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ డీటెయిల్ వీడియో ఉంటుంది కాలేజ్ ఫీ కోసం అండ్ కాలేజ్ కోడ్ కోసం చూడండి అండ్ కాలేజ్ కోడ్ యాసిటీస్ పెట్టకుండా వెబ్ ఆప్షన్లో కాలేజ్ పక్కనే మైనింగ్ సిఏసీ ఐటీ ఇలా ఉంటాయి అలా మీరు కావాల్సిన బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎండ్ వీడియో ఇంట్లో మైనింగ్ కాలేజ్లో సీట్ రాకపోతే సిఎస్సి ఎలాంటి కాలేజీలో చేయాలో చెప్తాను ఇంకా ఆర్ ఐటీ టూ బ్రాంచెస్లో సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయా లేక డిఫరెంటా ఆర్ ఐటీ బ్రాంచెస్ హార్డ్ ఉంటాయా ఇలా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఎందుకంటే నేను మైనింగ్ స్టూడెంట్ని సో క్లియర్గా మీకు చెప్తాను నౌ మైనింగ్ బీటెక్ కాలేజ్ ఇన్ తెలంగాణ కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అడ్రస్ పాలవంచ తెలంగాణ అనుబోస్ ఇన్స్టిట్యూషన్ అడ్రస్ కొత్తగూడెం పాలవంచ మదర్ తెరిసా కాలేజ్ అడ్రస్ సత్తుపల్లి ఏఐ జడ్జెడ్డిఏ కాలేజ్ అడ్రస్ మంచిర్యాల జేఎన్టీహెచ్ అడ్రస్ మంతిని జేబీఐటి కాలేజ్ అడ్రస్ హైదరాబాద్ నోవా కాలేజ్ అడ్రస్ హైదరాబాద్ ఇంకా కొత్తగూడెంలో ఒక యూనివర్సిటీ ఉంది కేయు అండ్ లాస్ట్ మల్లారెడ్డి కాలేజ్ అటోనమస్ ఫస్ట్ క్యాంపస్ హైదరాబాద్ ఎస్ విన్నారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ మైనింగ్ ఆప్షన్ పెట్టుకోండి మన తెలంగాణలో మైనింగ్ వాళ్ళు మైనింగ్ ఆర్ సిఎస్సి అండ్ ఐటీ మాత్రమే చేయొచ్చు సో మైనింగ్ సీట్స్ రావాలి అంటే ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ బిలో రావాలి బ్రాంచ్ ప్లస్ ఎన్సీసీ స్పోర్ట్స్ లాంటివి ఉంటే చాలా బెటర్ మ్యాక్సిమం కాలేజ్కి వచ్చే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉంది కానీ ఈసెట్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ ఉండాలి మైనింగ్ రాకపోతే సిఎస్సి చేయాలనుకుంటే చేయండి ఇది కూడా మంచి ఆప్షన్ ఐటీ అండ్ సిఎస్ఈ టూ బ్రాంచెస్లో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ సిఎస్సికి ఎక్కువ సీట్స్ ఉంటాయి కాంపిటీషన్ కూడా సిఎస్ఈకి ఉంటుంది సో బెటర్ చూస్ సిఎస్ఈ అండ్ సిఎస్సిలో జాయిన్ అవుదాం అనుకుంటే ప్రోగ్రామింగ్ చేయగలను అని అనుకుంటేనే రండి ప్రోగ్రామింగ్ డిఫరెంట్ అండ్ హార్డ్గా ఉంటుంది సి లాంగ్వేజ్ అయితే మీరు ఇప్పుడే నేర్చుకోండి ఎందుకంటే మీరు జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ సి ప్లస్ ప్లస్ ఉంటుంది యూట్యూబ్లో పక్కా ల్యాప్టాప్ ఉండాలి మీకు అలా చూసి మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కష్టమైందే కానీ మనం చేయలేనిది కాదు ఇక యావరేజ్ స్టూడెంట్స్ సిఎస్సి చేద్దాం అనుకుంటే అటనమ్మస్లో జాయిన్ అవ్వండి ఇక చదువుతాను అంటే ఎలాంటి కాలేజ్కి వెళ్ళినా నో ప్రాబ్లం అంతే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఐడి డైరెక్టర్ స్లాష్ యూట్యూబర్ అని సెర్చ్ చేయండి ఎమర్జెన్సీ అయితే మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ అయ్యి డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేయొచ్చు ఎస్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్